మనీ సప్లై అనే టాపిక్ గురించి చూద్దాం. సో మనీ సప్లై అనేది వాళ్ళ న్యూస్ లో ఎందుకుందంటే, కరోనా టైంలో మనీ సప్లై చాలా పెరిగిందని, అలాగే కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ కూడా పెరిగిందని, జనాలు ఎక్కువగా వాళ్ళ దగ్గర ఉన్న మనీని వేరే వాటికి ఖర్చు పెట్టకుండా బ్యాంక్స్ లోనే డిపాజిట్ చేయడం ఎక్కువగా చేస్తున్నారని మనం చూస్తున్నాం ఈ కరోనా టైంలో. సో ఈ కాంటెక్స్ట్ లో మనం మనీ సప్లై అంటే ఏంటి, అది జీడిపిని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఇన్ఫ్లేషన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది మనీ సప్లైతో అనేది మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ లో చూద్దాం. సో మనీ సప్లై అంటే ఏంటి అంటే, మనం జనాల చేతుల్లో ఉన్న క్యాష్, జనాల చేతుల్లో ఉన్న కరెన్సీ, అట్లాగే బ్యాంకుల్లో జనాలు పెట్టిన డిపాజిట్స్, ఈ రెండు కాంపోనెంట్స్ కలిపితే మనీ సప్లై అని బ్రాడ్ గా డెఫినేషన్ వస్తుంది. కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అంటే ఏంటి, కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అంటే కరెన్సీ నోట్స్, కాయిన్స్ ఏవైతే జనాల దగ్గర ఉన్నాయో అవన్నీ, దాంతో పాటు బ్యాంక్ చేతుల్లో ఉన్న క్యాష్ అంతా కూడా, రైట్? దీన్ని కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అంటారు. రిజర్వ్ మనీ అని ఇంకో కాంపోనెంట్ ఉంటుంది, M0 అంటారు దీన్ని. రిజర్వ్ మనీ అంటే ఏంటంటే కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ తో పాటు ఆర్బీఐ దగ్గర బ్యాంక్ చేసే డిపాజిట్స్, ఈ రెండు కలయికని రిజర్వ్ మనీ M0 అని అంటారు. మనీ సప్లై అంటే ఇందాక మనం చూసినట్లే పబ్లిక్ చేతుల్లో ఉన్న కరెన్సీ, అట్లాగే బ్యాంకుల్లో పబ్లిక్ పెట్టిన డిపాజిట్స్, ఈ రెండు కాంపోనెంట్స్ మనీ సప్లై అండర్ లోకి వస్తాయి. ఇక్కడ మనం కాషియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏంటంటే మనీ సప్లైలో ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ దగ్గర చేసే డిపాజిట్స్ ఇంక్లూడ్ అవ్వవు, రైట్? సో ఇది మనం తెలుసుకోవాలి. అండ్ మనీ సప్లైలో M1, M2, M3, M4 అని 4 కాంపోనెంట్స్ ఉంటాయి. M1 అంటే పబ్లిక్ చేతుల్లో ఉన్న కరెన్సీ, అట్లాగే బ్యాంకుల్లో పెట్టిన డిమాండ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ అంటే నార్మల్ సేవింగ్స్ డిపాజిట్స్ అవి. టైమ్, డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్. సో పర్టికులర్ టైం పీరియడ్ వరకు మనం బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేస్తే దాన్ని టైం డిపాజిట్ అంటారు. ఏ టైంలో అయినా మనం డబ్బులు విత్డ్రా చేసుకోగలిగే అలా ఉండే డిపాజిట్స్ ని డిమాండ్ డిపాజిట్స్ అంటారు, రైట్? సో M1 లో కరెన్సీ విత్ ది పబ్లిక్ అండ్ డిమాండ్ డిపాజిట్ విత్ ది బ్యాంక్స్ అనేది ఉంటుంది. టూ చూసుకున్నట్లయితే M1 కాంపోనెంట్ తో పాటు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కూడా ఉంటాయి, రైట్? మనం సేవింగ్స్ అనేవి బ్యాంక్స్ లోనే కాదు, పోస్ట్ ఆఫీసెస్ లో కూడా చేస్తాం. సో ఇది M2. M3 వచ్చేసి M1 ప్లస్ టైమ్ డిపాజిట్ విత్ ది బ్యాంక్స్, రైట్? బ్యాంక్స్ లో చేసే టైమ్ డిపాజిట్స్ ని ఇంక్లూడ్ చేస్తారు M3 లో. M4 కాంపోనెంట్ చూసినట్లయితే M3 ప్లస్ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్స్ లో చేసే అన్ని డిపాజిట్స్, రైట్? సో ఇక్కడ మనం లిక్విడిటీ అనే టర్మ్ గురించి తెలుసుకోవాలి. లిక్విడిటీ అంటే ఎంత ఈజీగా మనం క్యాష్ ని యాక్సెస్ చేయగలం అనేది లిక్విడిటీ డెఫినేషన్. లిక్విడిటీ మనీ సప్లై ఒకటి కాదు. లిక్విడిటీ అంటే ఏ మనీ మనకి చాలా ఈజీగా యాక్సెసిబుల్ ఉందని, మన చేతుల్లో ఉన్న క్యాష్ మనకి చాలా ఈజీగా యాక్సెసిబుల్, రైట్? అది మోస్ట్ లిక్విడిటీ అనమాట. బ్యాంక్ లో పెట్టిన డిమాండ్ డిపాజిట్ కొంచెం లిక్విడిటీ తగ్గుతుంది, కానీ టైమ్ డిపాజిట్ తో కంపేర్ చేస్తే, అంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ తో కంపేర్ చేస్తే ఒక సేవింగ్స్ డిపాజిట్ ఈజీగా లిక్విడిటీ అనమాట, రైట్? ఎంత ఈజీగా మనం డబ్బులు డ్రా చేయగలం అనే దాన్నే లిక్విడిటీ డెఫినేషన్ అంటారు. సో ఈ లిక్విడిటీని బేసిస్ చేసుకుని M1 and M2 నారో మనీ అని డిఫైన్ చేయడం జరిగింది. M3 and M4 ని బ్రాడ్ మనీ అని డిఫైన్ చేయడం జరిగింది. M1, M2 ని నారో మనీ అని ఎందుకంటారంటే వీటిని ఈజీగా ఖర్చు పెట్టచ్చు మనం, రైట్? M1, M2 కాంపోనెంట్స్ చూసినట్లయితే మన చేతుల్లో ఉండే క్యాష్, అట్లాగే బ్యాంక్స్ లో మనం చేసిన డిమాండ్ డిపాజిట్స్, ఇవి ఈజీ లిక్విడిటీ అనమాట. ఈజీగా మనం వెనక్కి డ్రా చేసుకోవచ్చు, కాబట్టి దీన్ని నారో మనీ అంటారు. M3, M4 చూసినట్లయితే టైమ్ డిపాజిట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇందులో టైమ్ డిపాజిట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే అవి డ్రా చేయడం అనేది కష్టం డిమాండ్ డిపాజిట్స్ తో కంపేర్ చేసినట్లయితే, రైట్? అందుకే దీన్ని బ్రాడ్ మనీ అంటారు, ఎందుకంటే లెస్ లిక్విడిటీ కాబట్టి. అండ్ మనీ సప్లై గురించి ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, M3 కాంపోనెంట్ ని ఎక్కువగా గవర్నమెంట్ మెజర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ M3 కాంపోనెంట్ ని మనీ సప్లైగా పరిగణిస్తుంది గవర్నమెంట్, రైట్? సో ఇప్పుడు మన ప్రస్తుతం న్యూస్ పేపర్ ఆర్టికల్ చూసినట్లయితే M3 కాంపోనెంట్ పెరిగిందని, లాస్ట్ 5 మంత్స్ లో కంపేర్ చేస్తే 6.7% పెరిగిందని, అట్లాగే కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ కూడా పెరిగిందని, అంటే జనాల చేతుల్లో క్యాష్ పెరుగుతుంది అండ్ జనాలు బ్యాంకుల్లో చేసే డిపాజిట్స్ కూడా పెరుగుతున్నాయి అని మనం ఒక అబ్జర్వేషన్ చేయొచ్చు. అయితే మనం మనీ సప్లైని ఇంత డీటెయిల్ గా ఎందుకు చూస్తున్నాం అంటే, మనీ సప్లై వల్ల జీడిపి అండ్ ఇన్ఫ్లేషన్ మీద ఇంపాక్ట్స్ ఉంటాయి. కాబట్టి మనీ సప్లై పెరిగితే ఏమవుతుందో మనం చూసినట్లయితే, మనీ సప్లై పెరిగిందంటే దాని మీనింగ్ ఏంటి, జనాల చేతుల్లో క్యాష్ పెరిగింది, బ్యాంకుల దగ్గర డిపాజిట్స్ పెరిగాయి,
కాంపోనెంట్స్ చూసినట్లయితే. సో జనాల చేతుల్లో క్యాష్ పెరగడం అంటే వాళ్ళకి కన్జంప్షన్ చేసే శక్తి పెరిగిందండి. సో కన్జంప్షన్ డిమాండ్ పెరుగుతుంది. అట్లాగే బ్యాంకుల్లో డిపాజిట్స్ పెరిగినాయి అంటే బ్యాంకులు ఎక్కువ మందికి లోన్స్ ఇవ్వచ్చు ఇప్పుడు, అంటే బ్యాంక్స్ లెండింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. సో దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి, ఇండస్ట్రీస్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళకి లోన్స్ యాక్సెస్ ఉంది కాబట్టి. సో ఇదంతా మనం చూసినట్లయితే మనీ సప్లై పెరిగితే కన్జంప్షన్ డిమాండ్ పెరుగుతుంది, జనాల చేతుల్లో క్యాష్ పెరుగుతుంది, బ్యాంకుల్లో డిపాజిట్స్ పెరుగుతాయి, బ్యాంకులకి లోన్ ఇచ్చే శక్తి పెరుగుతుంది, అల్టిమేట్ గా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. అండ్ జీడిపి కాంపోనెంట్స్ మనం చూసినట్లయితే కన్జంప్షన్ డిమాండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కీలకమైన పాత్ర పోషిస్తాయి జీడిపిలో. కన్జంప్షన్ డిమాండ్ ఇన్వెస్ట్మెంట్ పెరిగినాయి అంటే డెఫినెట్ గా జీడిపి పెరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా చూసినట్లయితే మనీ సప్లైని పెంచితే జీడిపి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా మనీ సప్లై పెరగడం అంటే జనాల చేతుల్లో క్యాష్ పెరగడం, అంటే డిమాండ్ పెరగడం, కన్జంప్షన్ డిమాండ్ పెరగడం. డిమాండ్ ఎప్పుడైతే పెరిగిందో ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో మనీ సప్లై పెరిగిందంటే గ్రోత్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఆల్సో మనీ సప్లై పెరిగిందంటే ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆర్బిఐ మనీ సప్లైని పెంచుతున్నప్పుడు ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటారు. ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటే మనీ సప్లైని పెంచడానికి ఆర్బిఐ చేపట్టే థింగ్స్ అన్ని కూడా ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటారు. మనీ సప్లై డిక్రీజ్ అయినప్పుడు ఏమైతే మనం చూస్తే సేమ్ లాజిక్ ప్రకారం మనీ సప్లై డిక్రీజ్ అంటే జనాల చేతుల్లో క్యాష్ తగ్గడం, అట్లాగే బ్యాంకుల్లో జనాల డిపాజిట్లు తగ్గడం. సో జనాల చేతుల్లో క్యాష్ తగ్గిందంటే వాళ్ళకి కన్జంప్షన్ చేసే శక్తి తగ్గుతుంది, అంటే కన్జంప్షన్ ఓవరాల్ గా కొంచెం తగ్గుతుంది. అండ్ బ్యాంకుల్లో డిపాజిట్ తగ్గాయంటే బ్యాంకులకు కూడా లోన్ ఇచ్చే శక్తి తగ్గుతుంది. సో లోన్స్ ఎక్కువ ఇవ్వవు, అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంతగా పెరగవు, అంటే లోన్స్ తీసుకుని ఇండస్ట్రీస్ ఎక్స్పాండ్ చేసుకోలేవు, అంటే ప్రొడక్షన్ తగ్గుతుంది, కన్జంప్షన్ తగ్గుతుంది, అంటే జీడిపి తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో మనీ సప్లై తగ్గడం అంటే జనాల చేతుల్లో మనీ తగ్గడం కాబట్టి, కన్జంప్షన్ డిమాండ్ తగ్గడం కాబట్టి ఇన్ఫ్లేషన్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది, రైట్? సో ఆర్బిఐ ఈ మనీ సప్లైని యూజ్ చేసుకునే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేస్తుంది ఎకానమీలో. ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే ఎకానమీలో మనీ సప్లైని వెంటనే తగ్గించి దాని ద్వారా ఇన్ఫ్లేషన్ ని తగ్గించడానికి ట్రై చేస్తుంది ఆర్బిఐ, రైట్? ఎప్పుడైనా గ్రోత్ ని పెంచాలనుకుంటే ఆర్బిఐ ప్రస్తుతం అదే చేస్తుంది. ఆర్బిఐ గ్రోత్ ని పెంచాలనుకుంటే మనీ సప్లైని పెంచడానికి కావాల్సినవన్నీ చేస్తుంది, దాని ద్వారా గ్రోత్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, రైట్? కానీ ప్రస్తుతం మనం చూస్తే ఇంకో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఏంటంటే మనీ సప్లై పెరుగుతుంది కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెరగట్లేదు. ఎందుకు ఇలా అవుతుందో మనం చూస్తే మనీ సప్లై పెరుగుతుంది అంటే జనాల చేతుల్లో క్యాష్ పెరుగుతుంది కానీ జనాలు చాలా జాగ్రత్తగా వాడటం స్టార్ట్ చేశారు, కన్జంప్షన్ ఎక్కువగా చెయ్యట్లేదు. కరోనా టైం కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ వల్ల, వాళ్ళ జాబ్స్ ఎప్పుడు పోతాయో తెలియని భయం వల్ల వాళ్ళు కేవలం ఎసెన్షియల్ గూడ్స్ మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, అది కూడా సరిపడినంత మాత్రమే కొనుగోలు చేస్తున్నారు కాబట్టి కన్జంప్షన్ డిమాండ్ ఓవరాల్ గా తగ్గింది. అట్లాగే మనీ సప్లై ఎక్కువ ఉంటాం అంటే బ్యాంకుల దగ్గర డిపాజిట్స్ ఎక్కువ ఉంటాం, అంటే జనాలు కరోనా టైం కాబట్టి బ్యాంకుల్లో వాళ్ళ మనీ అంతా కూడా భద్రపరుస్తున్నారు. అయితే బ్యాంకుల చేతుల్లో డబ్బులు ఉన్నప్పటికీ అవి లోన్స్ ఇవ్వట్లేదు. అవి ఎందుకు లోన్స్ ఇవ్వట్లేదు అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఇండస్ట్రీస్ లాస్ మేకింగ్ కి వెళ్తున్నాయని, సో వాటికి లోన్స్ ఇస్తే భరోసా ఏంటని చెప్పి బ్యాంకులు లోన్స్ ఇవ్వట్లేదు, రైట్? దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ పెరగట్లేదు, కన్జంప్షన్ డిమాండ్ పెరగట్లేదు, మనీ సప్లై పెరిగినా సరే. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికే గవర్నమెంట్ రెండు అప్రోచెస్ తో వస్తుంది. ఒకటి, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే జనాలకు ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే డెఫినెట్ గా వాళ్ళ చేతుల్లో మనీ ఉంటుంది కాబట్టి, ఒక ష్యూరిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంతకు ముందు చేసినట్లే కన్జంప్షన్ చేస్తారు అండ్ కన్జంప్షన్ డిమాండ్ పెరుగుతుంది. ఇంకొక అప్రోచ్ ఏంటంటే బ్యాంకులకి ష్యూరిటీ ఇవ్వడం. బ్యాంకులకి అవి ఇండస్ట్రీస్ కి ఇచ్చే లోన్స్ కి గవర్నమెంట్ కానీ భరోసా ఇస్తే డెఫినెట్ గా బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి, రైట్? సో ఈ రెండు అప్రోచెస్ లో భాగంగానే గవర్నమెంట్ ఫస్ట్ తీసుకున్న స్టెప్ పిఎం గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్. సో ఈ స్కీమ్ ద్వారా ఈ మైగ్రెంట్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో, సిటీస్ నుంచి ఎవరైతే విలేజెస్ కి ఇప్పుడు తిరిగి వచ్చేసి అన్ఎంప్లాయిడ్ గా ఉన్నారో, ఉద్యోగం లేకుండా ఉన్నారో, వాళ్ళందరికీ ఉపాధి కల్పించడానికి ట్రై చేస్తుంది గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా, రైట్? సో దాని ద్వారా వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చి కన్జంప్షన్ డిమాండ్ పెంచుదామని. సెకండ్ థింగ్ వచ్చేసి ఎంఎస్ఎంఈస్ కి ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అని 100% గ్యారంటీ ఇస్తుంది బ్యాంక్స్ ఎంఎస్ఎంఈస్ కి ఇచ్చే లోన్స్ కి. అండ్ ఆల్సో ఎన్బిఎఫ్సిస్ ఇచ్చే లోన్స్ కి పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చింది. అంటే ఎంఎస్ఎంఈస్ అండ్ ఎన్బిఎఫ్సిస్ కూడా బ్యాంక్స్ ఇచ్చే లోన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి, వాటికి గవర్నమెంట్ భరోసా ఇస్తుంది.
దీని ద్వారా గవర్నమెంట్ బ్యాంక్స్ లోన్స్ ఎక్కువగా ఇస్తే ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి, ప్రొడక్షన్ పెరిగి, జీడిపి పెరిగి, అల్టిమేట్ గా ఇండియాని ఎకనామిక్ స్లోడౌన్ నుంచి బయటికి తీసుకురావచ్చని ఈ అప్రోచెస్ చేస్తున్నారు.